కస్టడీ ఆఫీసర్స్ అందరికీ ముఖ్య గమనిక, మొబైల్ అప్లికేషన్ నందు మీరు యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకొని మిల్ జియో మ్యాపింగ్ సర్వీస్ నందు మిల్ కోఆర్డినేట్స్ అప్డేట్ చేయాల్సింది ఉంది. డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారు, మండల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ మండల్లో ఏ మిల్కి అయితే మీరు జియో కోఆర్డినేట్స్ అప్డేట్ చేయదలుచుకున్నారో ఆ మిల్లు నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. క్యాప్చర్ ఇమేజ్ దగ్గర ఆ మిల్లు యొక్క ఎదురుగా మీరు నిలబడి ఆ మిల్లు కనిపించే విధంగా ఫోటో క్యాప్చర్ చేస్తారు. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు. ఇక్కడ మీరు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే లొకేషన్లో నిలబడి ఆ మిల్లు కనపడే విధంగా ఫోటో క్యాప్చర్ చేశారో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్కి వెహికల్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ట్రిప్ క్లోజ్ అవ్వటం జరుగుతుంది. ఒకవేళ ట్రిప్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వని పక్షాన జీపీఎస్ వారిని మనం అడగడానికి అధికారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మిల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్లో నిలబడి ఆ మిల్లును కనిపించే విధంగా మీరు ఫోటో క్యాప్చర్ చేస్తే ఆటోమేటిక్గా ట్రిప్ అనేది క్లోజ్ అవ్వటం జరుగుతుంది.